ఒకసారి డైలాగ్ చెప్పు, నువ్వు ఈ సినిమాలో నీ డైలాగ్ చెప్పు ఫస్ట్. చెప్పవా? చెప్తా. చెప్పు. నీకు తెలుసా మేమంతా రాకీ 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 అని ఎందుకు అంటాము? హే రాకీ 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 రాకీ. ఇప్పుడు చెప్పనా మేమంతా వీళ్ళందరూ ఎందుకు దండం పెడతారో? చెప్పు. అది చెప్పాన. ఇదే చెప్పు. అది కూడా చెప్పు. అది ఎందుకు దండం పెడతారో చెప్పు. ఫస్ట్ సీన్లో చూసినట్టుగానే. ఏ ఫస్ట్ సీన్? ఫస్ట్ సినిమా. సినిమా నాకు గుర్తులేదు, మర్చిపోయాను. సో యష్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మాట్లాడే వాళ్ళ మీతో మీ అందరితో ఏం డిస్కషన్స్ అయ్యాయి మీకు? సార్ రాగానే హాయ్ సార్ ఎలా ఉన్నారని, ఏ హాయ్ భాను ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా అంటే, హా తిన్నాను సార్ మీరు ఎలా ఉన్నారు అంటే, హా బాగున్నాను తిన్నాను అని చెప్పేవారు. షూటింగ్ టైంలో ఎలా ఎంజాయ్ చేసేవాడు పిల్లలందరితో కలిపి? బాగా ఎంజాయ్ చేసేవాడు నాన్న. ఎలా చూసుకునేవాళ్ళ మొత్తం సెట్స్ అందరిలో కూడా నువ్వే చిన్నోడు కదా, ఎలా చూసుకునేవారు? బాగా చూసుకునేవాళ్ళు అందరూ. ఆటలాడటం అవన్నీ ఉంటాయా, అల్లరి చేయడం అవన్నీ ఉంటాయా? ఉంటాయన్న. రోజు ప్రశాంత్ నీల్ గారు అందరూ క్రికెట్ ఆడుతూ ఉంటాం. లైక్ ఒకరోజు లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, ఒక క్యారవెన్. షూటింగ్లో కంపల్సరీ ఉంటుంది కానీ అలాగ ఒక కేజీఎఫ్ సినిమాలో ఒక క్రికెట్ బ్యాట్ కూడా ఉంటుంది. మొత్తం కిట్ అంతా ఉంటుంది. ఎప్పుడు కాలు దొరికినా కానీ క్రికెట్ ఆడుతూ ఉంటాం మేము. ప్రశాంత్ నీల్ గారు, మేము అందరం ఆడుతూ ఉంటాం. మొత్తానికి ఆడుకుంటూ పాడుకుంటూ సినిమా కంప్లీట్ చేసాం.